కృతజ్ఞతలు నా ధన్యవాదాలు. ఇది ప్రజా తీర్పు, నేను ఇది గౌరవించాలి. నేను దీన్ని అమలు మీ తీర్పును అమలు చేయాలి. మీ కోరిక ఒకటే కదా, 24 గంటలు అందుబాటులో ఉండేటోడు హరీష్ రావు తీసుకోండి పని, హ్యాపీ. ఈడ టీఆర్ఎస్ క్యాండిడేట్ తీసుకోండి, మీరు హ్యాపీగా ఉండండి, మీరు హ్యాపీగా ఉండండి, సంతోషంగా ఉండండి, ఏమి ఇబ్బంది లేదు. నన్ను రిలాక్స్ చేసేసారు, కానీ కానీ నేనేమంటున్నానంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కానీ యథావిధిగా పథకాలన్నీ కూడా అమలైంది. నో, వాళ్ళు ఏమి ఇబ్బంది లేదు. ఏ ఆర్ స్కీమ్ సోనియా గాంధీ గారు చెప్పారు అవన్నీ అమలవుతాయి. సంగారెడ్డి మొత్తం దానికి మీరు టీఆర్ఎస్ క్యాండిడేట్కి సంబంధం లేదు. దానికి మా ఇప్పుడు మంత్రి ఆయన ఏమన్నాడు, మాజీ ఇప్పుడు మాజీ అయినట్టేనా, తెలియదు నాకు, మన మాజీ అయినా ఉన్నాడు సరే, మాజీ అంటున్నారు మా వాళ్ళు చేసిండా, రిజైన్ చేసిండా, ఓకే. ఆయన మాజీ మంత్రి నాకు తెలియదు అయిండో లేదో, మా వాళ్ళు అంటారు మాజీ మంత్రి అంటున్నారు. ఒకవేళ నిజంగా మాజీ మంత్రి అయి ఉంటే ఓకే. ఇప్పుడు మీకు మాజీ మంత్రి అంటే మా వాళ్ళు అంటారు, ఆయన అందుబాటులో ఉంటాడు, ఈయన అందుబాటులో ఉంటాడు. కానీ వాళ్ళిద్దరు అందుబాటులో సంఘం మాకు అవసరం లేదు. ఇక సోనియా గాంధీ రాహుల్ గాంధీ ఏ పథకాలు అయితే చెప్పిందో అవన్నీ వీళ్ళిద్దరికి సంబంధం లేదు. నేను నియోజకవర్గ ప్రజలకు క్లారిటీ ఇస్తున్నా, ఆటోమేటిక్గా అవన్నీ అమలవుతాయి. ఇక నా ఫోన్తో మీకు సంబంధం లేదు, నా అందుబాటులో ఉండాల్సిన అవసరం లేదు. యాజ్గా హైదరాబాద్లో కూర్చుంటా, ఈడ కలెక్టర్లతో అధికారులతో మాట్లాడతా, మీ సోనియా గాంధీ ఏ ఆ పథకాలు అయితే చెప్పినో అవన్నీ మీకు అమలయ్యేటట్టుగా నేను అక్కడుండి చేస్తాయి. ఎందుకంటే నా డ్యూటీ ఇప్పుడు ఫీల్డ్లో తిరిగేది లేదుగా, నన్ను ఇప్పుడు ఫీల్డ్లో తిరిగే డ్యూటీ మీరు బ్రేక్ నన్ను ఏమంటారు దాన్ని బ్రేక్ రిలాక్స్ కాదు, తెలుగు చెప్పుడురా ఇచ్చారు, అది 5 ఏళ్ళు విశ్రాంతి ఇచ్చారు నాకు. కానీ సోనియా గాంధీ రాహుల్ గాంధీ అది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ఆమె పథకాలన్నీ హైదరాబాద్లో కూర్చొని కలెక్టర్లతో అధికారులతో మాట్లాడి అందరికి అందేటట్టుగా నేను ఆ ఫాలోఅప్ చేస్తే మా నాయకులందరూ ఉంటారు ఫీల్డ్లో, వీళ్ళందరూ ఉంటారు. ఎందుకంటే చాలామంది కౌన్సిలర్స్ ఉన్నారు, వాళ్ళు ప్రజాప్రతి చాలామంది ఉన్నారు, వీళ్ళందరూ అవైలబుల్ ఉంటారు, ఏమి ఇబ్బంది లేదు. ఇక నాకు ఏంటంటే నాకు రియల్గా ఏంటంటే అమ్మ ఇంత బతుకు బతికి ఇంత నాకు తెలుసు, జగ్గారెడ్డి ఏందో నాకు తెలుసు, నా పద్ధతి ఏందో నాకు తెలుసు, చాలామందికి తెలుసు. నాకు కూడా ఇబ్బంది అనిపిస్తుండదు ప్రచారం వాళ్ళు హరీష్ రావు అతను ఇతను చేస్తుంటే, టీఆర్ఎస్ అందుబాటులో ఉండడు అందుబాటులో ఉండడు ఫోన్ అబ్బా నాకు ఎంత నరకం చూసినా అంటే ఈ అందుబాటులో ఉండి అమ్మ ఇంత బతుకు బతికి ఇదేం దరిద్రం రాని అమ్మ అందుబాటులో లేని అని ఒక ఈ పేరు కూడా అవసరమా అని ఒక ఫీలింగ్లో కూడా ఉంటే బై లక్ గాడ్ ఏంటంటే మీరు నాకు రిలాక్స్ చేసేసారు, నా మైండ్ రిలాక్స్ చేసేసారు, నేను రిలీఫ్ అయిపోయాను. ఇక ఏది అమ్మ ప్రతి చెత్త నా కొడుకు అమ్మ ఫోన్లో అందుబాటులో నేను మాట్లాడితే ఏంది అమ్మ అదంతా ఇంత బతుకు బతికి అమ్మ ఇదంతా ఎన్ని కష్టాలు పడి నేను ఫ్యామిలీని చూసుకోకుండా కార్యకర్తలను చూసుకోకుండా చేతనైంది కార్యక్రమం చేస్తూ మంచో చెడు గరీబుడో చేతనైంది చేస్తున్నా ఎందుకు ఓడగొట్టుకున్నారో నాకు అర్థం కాలేదు. కానీ సరే అది జరిగిపోయింది. కానీ నేను ఈ నెల రోజులు కూడా చాలా ఇబ్బంది పడ్డా, అరే పనికి మాలేడు కూడా నీ అమ్మ అందుబాటులో లేడు ఫోన్లో దొరకడు అని నీ అమ్మ ఇంతకంటే బెస్ట్ అమ్మాయి ఇదేం బాధరా అన్న ఫీలింగ్లోకి వచ్చిన. కానీ ఎక్కడ కనెక్ట్ అయ్యారో 71 మంది నాకు కనెక్ట్ అయిపోయారు నా ఫీలింగ్కి. అంతా ఈ 71 మంది కనెక్ట్ అయిపోయి నన్ను రిలాక్స్ చేసేసాం, ఫ్రీ చేసేసాను నన్ను, అర్థమైంది కదా. కాబట్టి మరీ మళ్ళొక్కసారి సంగారెడ్డి నియోజక ప్రజలు తెలుగు రాష్ట్రాల్లో జగ్గారెడ్డి గుర్తుండే విధంగా నన్ను మీరు చేసిన తర్వాత నా తెలివితోటి నా కష్టంతో మీరు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసి సంగారెడ్డి పేరును నిలబెట్టిన నేను ఎక్కడ కూడా పోగొట్టలేదు. మీరు ఎంతమందిని వేరే ఎంతమందిని గెలిపించుకున్నా సంగారెడ్డి దాటాను ముఖం గుర్తుపట్టరు ఇవన్నీ. మీరు ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే గెలిపించుకున్న సంగారెడ్డి దాడితే మీ ఎమ్మెల్యే కూడా అంటే జగ్గారెడ్డి అంటారు, కానీ మీ క్యాండిడేట్ పేరు చెప్పారు, మీ ఎమ్మెల్యే పేరు చెప్పారు, ఇప్పుడు ఉన్న పేరు చెప్పారు, అర్థమైంది కదా. కాబట్టి నన్నైతే ఓకే, తెలంగాణ రాష్ట్రంలో సోనియా గాంధీ రాహుల్ గాంధీ నాయకత్వంలో
మెజారిటీ తో కాంగ్రెస్ పార్టీ అధికారం అవకాశం ఇచ్చినందుకు రాష్ట్ర ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు సంగారెడ్డి నియోజక ప్రజలకు ఓట్లు వేసిన 65000 మందికి ఓట్లు వేసిన 71000 మందికి వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు ధన్యవాదాలు కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ ఖచ్చితంగా అమలు చేస్తాము అవన్నీ అమలు చేస్తాము ఎలాంటి ఇబ్బంది లేదు అందరికీ నా కృతజ్ఞతలు నా ధన్యవాదాలు అందరికీ నా నమస్కారం।